ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మహిళలు మిస్ అయ్యారు, ఎంతమంది కనిపించకుండా పోయారు? ఏడాది క్రితం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే 30,000 మంది మహిళలను కిడ్నాప్ చేశారని, వాళ్ళు ఆచూకీ దొరకడం లేదని, పైగా ఆ సమాచారం తనకు కేంద్ర నిఘా వర్గాలు అందించాయని ఆయన ఏమన్నాడో వినండి. ముఖ్యమంత్రి జగన్, ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో, 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. నాకు ఎలా తెలిసింది, ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పింది, మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసా సంగతి అంటే, రెగ్యులర్ గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు, ఇంత నాకు తెలియదంటే, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తకి NCB రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు, మిగతా 18,000 మంది ఏమయ్యారు? విన్నారు కదా, పవన్ కళ్యాణ్ చెప్పిన లెక్క, 30,000 మంది ఆంధ్రప్రదేశ్ చెందిన మహిళలు కనిపించకుండా పోయారు వైఎస్ జగన్ ప్రభుత్వ కాలంలో. మరి వాస్తవం ఏంటి? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ఏం చెప్పిందో లెక్కలు చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చినటువంటి LAQ 187 క్వశ్చన్కి సమాధానం అన్నమాట. ప్రశ్న వేసింది ఎవరు? జనసేన నాయకుడే బత్తుల బలరామకృష్ణ, ఆయనతో పాటుగా టీడీపీకి చెందిన రెడ్డప్ప గారి మాధవి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఈ ముగ్గురు కలిసి ఈ ప్రశ్న వేశారు. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 అక్టోబర్ వరకు ఎంతమంది మహిళలు మిస్ అయ్యారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న దాని మీద వాళ్ళు వివరణ కోరారు అసెంబ్లీలో. అసెంబ్లీలో ఆయన కోరినటువంటి వివరణకి మినిస్టర్ ఆఫ్ హోమ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వంగలపూడి అనిత, హోమ్ మంత్రిత్వ శాఖ సంబంధించినటువంటి మంత్రి సమాధానం ఇచ్చారు. ఏమనంటే, 2019 నుంచి 2024 అక్టోబర్ వరకు రాష్ట్రంలో మొత్తం మిస్ అయినటువంటి కేసులు 54,122. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీకి చెప్పినటువంటి లెక్క, జనసేన టీడీపీ ఎమ్మెల్యేలు అడిగిన దానికి తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి వంగలపూడి అనిత ఇచ్చినటువంటి సమాధానం 54,122. అందులో బాలికలు 18 ఏళ్లకు లోపల ఉన్నటువంటి బాలికలు 16,366, అంటే మొత్తం 54,000 మంది మిస్ అయితే అందులో 16,366 మంది బాలికలుగా తేల్చారు. వీరిలో మొన్నటి అక్టోబర్ వరకు 46 మంది మహిళలు ట్రాఫికింగ్గా గుర్తించినట్టు, దానికోసమని చెప్పి 34 కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. అంటే 54,122 మంది మిస్ అయితే అందులో కేవలం ట్రాఫికింగ్ 46 మంది మాత్రమే, 46 మంది మాత్రమే ట్రాఫికింగ్కి గురయ్యారు, మహిళలు అపహరణకు గురయ్యారు, మహిళల్ని కిడ్నాప్ చేసి ఇతర అవసరాల కోసం ఉపయోగించారు అన్నది ప్రభుత్వం అధికారికంగా 46 మంది మహిళలు మాత్రమే, దానికి సంబంధించి 34 కేసులు రిజిస్టర్ అయినట్టుగా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వెల్లడైంది. దానికి సంబంధించి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నాం, బాలికలను మహిళలను యువతులను కిడ్నాప్లకి ట్రాఫికింగ్ బారిన పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని హోమ్ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించినటువంటి లెక్క ఇది. ఇదే పార్లమెంట్లో కూడా బండి సంజయ్ కుమార్, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రి, ఆయన ఏం చెప్పారంటే, రాష్ట్రంలో ఏ ఏడాది ఎన్ని కేసులు పడ్డాయో ఆయన మొత్తం లెక్కలు ఏడాది వారీగా మొత్తం వివరాలు ఇచ్చాడు. అందులో 2019 6,896 కంప్లైంట్స్, 2020 7,576 కంప్లైంట్స్, 2021 10,085 కంప్లైంట్స్, ఇవన్నీ లెక్కలు ఇచ్చారు. వీటిలో మళ్ళీ ఎంతమందిని ఐడెంటిఫై చేశారో కూడా అధికారికంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంట్లో చెప్పింది. అసెంబ్లీలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చెప్తే, పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. అంటే రెండు చోట్ల చెప్పిన లెక్క ఏంటంటే, కేవలం 40 మంది మినహా మిగతా మహిళలందరినీ ట్రేస్ అవుట్ చేశారు, మహిళలందరూ మిస్ అయినటువంటి కేసులన్నింటినీ పోలీసులు ట్రేస్ అవుట్ చేసి వాళ్ళు గుర్తించి పట్టుకొచ్చి మళ్ళీ కుటుంబ సభ్యులకి అప్పగించారు, అనేక కారణాలతో మహిళలు ఇళ్ల నుంచి పారిపోతే వారందరినీ తిరిగి వారిళ్ళకి వారి గమ్యస్థానాలకి చేర్చారు, ట్రాఫికింగ్ గురైనటువంటి వాళ్ళు కేవలం 4 పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నారు అని తేల్చారు. వీళ్ళిద్దరు ఎవరు? ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి, జనసేన మిత్రపక్ష నాయకురాలు, కేంద్రంలో బండి సంజయ్, హోంశాఖ సహాయ మంత్రి, జనసేన మద్దతు ఇస్తున్నటువంటి బీజేపీ నాయకుడు. అంటే మొత్తంగా బీజేపీ లేదంటే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు, జనసేన మిత్రపక్షాల నాయకులు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే, 40-45 మంది వరకు మాత్రమే ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు, వాళ్ళు మాత్రమే ట్రాఫికింగ్ గురయ్యారు అని.
మరి పవన్ కళ్యాణ్ ఏమన్నారు? 30,000 మంది మహిళల్ని అపహరించారు, జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, అది నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు నాకు సమాచారం ఇచ్చాయి అని వెల్లడించారు. ఏడాది అయ్యింది ఆయన ఈ మాటలు మాట్లాడి, మరి దీనికి క్షమాపణ చెప్తారా? రాష్ట్ర ప్రజల్లో ఇంత ఆందోళన కలిగించేలా ఇంత పెద్ద అబద్ధాన్ని, 45 మంది మిస్ అయితే 30,000 మంది మిస్ అయ్యారని, కనిపించకుండా పోయారని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఏం మాట్లాడారు? ఏమైనా అర్థం ఉందా? ఒక రాజకీయ నాయకుడు హోదాలో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నాయకుడు తన అధికారం కోసం, పదవి కోసం ప్రజల్లో ఎన్ని అపోహలైనా కల్పిస్తారా? ఎన్ని అబద్ధాలైనా ఆడేస్తారా? ఎంత పెద్ద అసత్యాలైనా బహిరంగంగా చెప్పేస్తారా? బాధ్యత వహించాలి పవన్ కళ్యాణ్. నిజంగా ఆయన బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడైతే తాను చెప్పిన అంకెకి ఆధారాలైనా చూపించాలి. ప్రభుత్వం అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ చెప్తున్న లెక్కల్లో తప్పులుంటే నిరూపించాలి, లేదంటే ప్రజలకు క్షమాపణ అయినా చెప్పాలి. ఏది కాదు, తాను అధికారం కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కేస్తాను, ఎన్ని అబద్ధాలైనా చెప్పేస్తాను అంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడికి అలాంటి ధోరణి ఏమాత్రం తగదు, ప్రజలు దాన్ని సహించబోరు అన్నది అర్థం చేసుకుంటే ఆయనకే మంచిది. విడమిస్తే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.